हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंटी वंटलु। नेनु मी सुधानु। ई रोज़ मी मुंदुकु वच्चेसानु मुरुकुलतो। चाला ईजीगा मनं ई मुरुकुल्नी चेसुकोवच्चुंडी। करकरलाडुतू भले टेस्टीगा उंटायी। फस्ट टाइम चेसे वाळ्ळैना सरे ई वीडियो चूसारंटे पर्फेक्ट गा चेसेस्तारु। इप्पुडु एला चेसुकोवालो चूद्दां पदंडि। फस्ट ओक मिक्सी जार तीसुकोनी अंदुलो 1/4 कप्पु पुट्नाल पप्पुनु वेसुकोंडि। ఈ పప్పును మెత్తగా పౌడర్ చేసుకోండి। ఈ విధంగా బరకనేదే లేకుండా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలండి। మనం ఇందాక మెజర్ చేసుకున్న కప్పులోకే ట్రాన్స్ఫర్ చేసుకోండి। చూడండి, ఒక కప్పు మైన ఉంది మనకి పౌడర్। ఇప్పుడు జల్లెల్లో వేసుకొని దీన్ని మొత్తం జల్లించుకోండి। ఇంకా ఏదైనా బరక ఉంటే మనకు సెపరేట్ అయిపోతుంది। చూడండి ఎంత బరక ఉందో। దీన్ని ఇప్పుడు పక్కన వేసేయండి। తర్వాత సేమ్ కప్పుతోనే 3 కప్పుల బియ్య పిండిని వేసుకోండి। మీరు ఏ కప్పుతో అయినా మెజర్ చేసుకోవచ్చుండి। ఒక కప్పు పుట్నాల పప్పుకు 3 కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి। అది గుర్తుపెట్టుకోండి। ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ విధంగా మెజర్ చేసుకునే వేసుకోండి। ఇప్పుడు ఇందులో రుచికి తగినంత salt వేసుకొని చిటికెడు పసుపు వేసుకుంటున్నాను। మంచి కలర్ రావడానికి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారపొడి। మీకు ఇంకా ఎక్కువ స్పైస్ కావాలంటే ఇంకొద్దిగా కారపొడిని వేసుకోవచ్చు। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని వేసుకోవాలి। 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేసుకున్నాను। మీరు నెయ్యిని కాని వేసుకోవచ్చు, ఆయిల్ కాని, బటర్ కాని ఏదైనా వేసుకోవచ్చు। ఏది వేసుకున్నా కాని వేడి చేసి వేసుకోండి। అప్పుడే మురుకులు మనకు క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు ఆయిల్, ఉప్పు, కారం అన్ని పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి వేడిగా కాచుకున్న నీళ్ళని వేసుకొని కలుపుకోండి। నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి। స్పూన్ సహాయంతో నీళ్ళను ఒకేసారి వేసేస్తే మనకి పిండి లూజ్ అయితే మనకి మురుకులు చుట్టుకోవడానికి అసలు రాదండి। కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి। ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత మీరు చేతితో కలుపుకోండి। అప్పుడు ఈజీగా కలుపుకోవచ్చు మనము। మీకు మరీ కాలుతుంది అనిపిస్తే కొద్దిగా చల్లనీళ్ళలో చేతిని తడుపుకుంటూ కలుపుకోవచ్చు। చూడండి, పిండి అన్నది ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి। మురుకుల పిండి రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు మురుకుల్ని ఎలా చుట్టుకోవాలో చూద్దాము। ఇక్కడ మురుకుల మిషన్ తీసుకున్నాను నేను। చూడండి, ఈ విధంగా స్టార్ బిల్లని తీసుకున్నాను। ఇప్పుడు ఈ మురుకుల మిషన్ లో ఈ పిండిని పెట్టుకోవాలి। సిలిండ్రికల్ షేప్ లో చేసుకొని ఎంతైతే పిండి పడుతుందో అంత పిండి ఈ మురుకుల మిషన్ లో పెట్టుకోండి। ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్న స్టార్ బిల్లని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి। టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి। మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా యూస్ చేయొచ్చండి। ఇప్పుడు మురుకులు ఏ విధంగా చుట్టుకోవాలో చూడండి। ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా చుట్టేసుకోండి। చాలా ఈజీగా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి। పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు। మీరు పిండిని మరీ టైట్ కాకుండా నేను చెప్పిన విధంగా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే ఈ విధంగా చక్కనాలు చుట్టుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తుందండి। ఈ విధంగా మొత్తం అన్నిటినీ చుట్టేసుకోండి। మీకు ఈ విధంగా చుట్టుకొని రాకపోతే మీరు ఎంచక్క ఆయిల్లోనే ప్రెస్ చేసుకోవచ్చండి। ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మురుకుల్ని ఆయిల్లో ఈ విధంగా చెలాక్ పైకి తీసుకొని మనము ఆయిల్లో వేసుకోవచ్చు। ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఆయిల్ అంటే భయం ఉండే వాళ్ళకైతే ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా వేసేసుకోవచ్చండి। అస్సలు విరిగిపోదు, పర్ఫెక్ట్గా వస్తుంది। చూడండి, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవచ్చు। ఇలా మురుకుల్ని ఆయిల్లో వేగానే మీరు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి। హై ఫ్లేమ్లోనే ఉంటే పైన కలర్ అయితే వస్తాయి, కానీ మురుకులు క్రిస్పీగా రావండి, మెత్తగా ఉంటాయి। కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా కలర్ రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఈ విధంగా రౌండ్గా మీకు మురుకులు చుట్టుకొని రాకపోతే డైరెక్ట్గా ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు। మురుకుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి। అప్పుడే మనకు మురుకులు క్రిస్పీగా వస్తాయి, కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి, లేదంటే మెత్తగా ఉంటాయి। నేను చెప్పిన విధంగా మీరు పిండిని కలిపినట్టయితే మీకు మురుకులు ఖచ్చితంగా 100% క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి। చూడండి, నా మురుకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి। ఈ పండగకి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి। మీకు ఎలా వచ్చాయన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనొచ్చే గంట బెల్లును కూడా కొట్టండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।